ఏలూరు జిల్లా బొట్టైగూడ మండలం కోట నాగవరం సచివాలయ పరిధి ముప్పినవారి గూడెం గ్రామంలో 42 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ నూతన భవనాన్ని పాలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఒక్కో పనికి ఒక్కో కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల వద్దకే ప్రభుత్వం అన్న విధంగా అన్ని సౌకర్యాలు ఒకే కార్యాలయంలో సింగిల్ విండో విధానంలో సామాన్యుల కోసం ఏర్పాటు చేశారన్నారు. అదే విధంగా ఫ్యామిలీ డాక్టర్ పద్ధతిని ప్రవేశపెట్టి వైద్యులను ఇంటి వద్దకే పంపిస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజలకు చెప్పినవి చెప్పని హామీలను కూడా నెరవేర్చారని అన్నారు. ఈ సందర్భంగా సచివాలయ నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చిన తటవర్తి చలమయ్య కుమారులను ఎమ్మెల్యే సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సరశాంతి, ఇంజనీరింగ్ డిఇ జనార్దన్, ఎంపీపీ కారం శాంతి రమణ, జడ్పీటీసీ మోనియం రామతులసి, స్థానిక సర్పంచ్ తెల్లం వెంకటలక్ష్మి, మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీ, సొసైటీ అధ్యక్షులు ఆర్ఐటీ సత్యనారాయణ, కుక్కల గోపాల్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మరి మన సచివాలయం మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. మరి అందరూ కలిసి మనం ప్రతి ఎందుకంటే పరిపాలన వికేంద్రీకరణ చేసి అట్టడుగున్న గ్రామీణ ప్రాంత ప్రజలకి పరిపాలన చెరువులో ఉండాలని, దగ్గరలో ఉండాలని, అందుబాటులో ఉండాలని ఒక మహాసంకల్పంతో దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా, గత ఎన్నడూ కూడా ఎవరు చేయని విధంగా మన గౌరవ ఈ సచివాలయ వ్యవస్థ నిజంగా ఇది ఏంటంటే గ్రామ స్వరాజ్యం. మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని ఆనాడు కోరుకున్నారు, కలకన్నారు. ఆ కళని మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా నిజం చేశారని మరి తెలియజేస్తూ, మరి ఈరోజు ఎంత ఘనంగా మన స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామ పెద్దలు, స్థలదాత, మరి ఇక్కడ నాతో పాటు ఇచ్చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, మరి అందరు కూడా ఈరోజు పాల్గొన్నందుకు వారికి అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. గ్రామ సచివాలయాన్ని ప్రారంభించడమైంది. సమస్యలు పరిష్కరించగా గ్రామ సచివాలయ వ్యవస్థని మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయమైంది. ఈ గ్రామ సచివాలయం ప్రజలకి మరి అందుబాటులో పరిపాలన అందించిన ఉద్దేశంతోనే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. పరిపాలన వికేంద్రీకరణ గ్రామాల దగ్గరికి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రజల వద్దకే పరిపాలన, ప్రజలు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ అదేవిధంగా మండల కేంద్రం చుట్టూ తిరగకుండా గ్రామాల్లోనే గ్రామ సచివాలయం ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని వ్యవస్థ రావడమైంది. ఈరోజు పేదలకు ఈరోజు పథకాలన్నీ కూడా అందుబాటులోకి వచ్చినాయి. ఈ పథకాలు వాళ్ళు గడప గడపకి చేరడం వల్ల